everyone, welcome back to Sunita Telugu Vlogs. So here I am with another vlog of Pondicherry. So already two vlogs aithe mana channel lo post chesanu, okati mo travel vlog, inkoti rock beach and white town vlog. So kinda description box lo link ichestanu, evaraina chudakapoyunte tappakunda video ni chudandi. And meeku Pondicherry ki travel ki sambandhinchina emaina doubts unte kinda comment section lo comment cheyandi, I will try to sort it out. And ee roju aithe manam oka day ni Pondicherry lo ela plan chesukochu ee video lo chuddam. బిఫోర్ దాట్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, రైట్ సైడ్లో ట్యాప్ చేయండి, మీకు వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే మేము ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వచ్చేసాము. సో మా స్టే వచ్చేసి వైట్ టౌన్లోనే మేము తీసుకున్నాము. సో మీరు కూడా ఎవరైనా పాండిచ్చేరి విజిట్ చేస్తే నేనైతే స్టే తప్పకుండా వైట్ టౌన్ దగ్గరలోనే తీసుకోవాలని సజెషన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ తీసుకుంటేనే పాండిచ్చేరిని మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. అండ్ పాండిచ్చేరి వైబ్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ. అండ్ ఈరోజు అయితే టెంపుల్కి వచ్చేసామని చెప్పాను కదా, ఇదైతే పాండిచ్చేరిలో ద మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ వినాయక టెంపుల్. సో ఈ టెంపుల్ బయటనే మనకి ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి, అలాగే దేవుడికి వేయడానికి తులసి మాలలు కూడా ఉంటాయి. సో అకార్డింగ్ టు యువర్ విష్ మీరు తీసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. దర్శనం అయితే మార్నింగ్ అవర్స్లో త్వరగానే అయిపోతుంది, బట్ అక్కడ 30 రూపీస్ స్పెషల్ దర్శనంస్ ఉన్నాయి. సో అవి అయితే తీసుకోండి, ఎందుకంటే దేవుణ్ణి లోపల వరకు వెళ్ళి చూడొచ్చు. అంత దూరం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఒక మినిమం ఒక 2-3 మినిట్స్ చూస్తే సంతోషం అన్నది డిఫరెంట్గా ఉంటుంది. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. ఒక 30 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అరబిందో ఆశ్రమం మేము విజిట్ చేయాలనుకున్నాము. సో ఇక్కడ మేము చేసిన ఒక మిస్టేక్ మీరు చేయొద్దు. అదేంటంటే మేము గూగుల్లో అరబిందో ఆశ్రమం అనేసి కొన్ని లొకేషన్ పెట్టుకున్నాము. పెట్టుకుంటే అది చాలా స్ట్రీట్స్ అన్నీ తిప్పింది, ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వాక్. బట్ ద థింగ్ ఏంటంటే టెంపుల్ నుంచి బయటికి రాగానే మీరు ఎవరైనా లోకల్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు టెంపుల్ నుంచి బయటికి రాగానే స్ట్రైట్ వచ్చి రైట్ తీసుకోగానే మనకి అరబిందో ఆశ్రమం అయితే ఉంటుంది. బట్ ఈ గూగుల్ రాంగ్ చూపించడం వల్ల మాకైతే ఒక్క బెనిఫిట్ అయ్యింది. ఏంటంటే మేము ఒక మంచి కెఫేకి అయితే వెళ్ళాము, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్లో వడ, వాళ్ళ ఫేమస్ పొంగల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది, నేను వీడియోలో పెట్టాను చూడండి. సో మీరు ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే ఆ కెఫే లొకేషన్ గూగుల్లో టైప్ చేసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా డీసెంట్ టేస్ట్. సో ఇప్పటితో మా టెంపుల్ దర్శనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడైతే ఆశ్రమంకి వెళ్ళిపోయాము. సో ఈ ఆశ్రమంలో అయితే ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళాక అస్సలు మాట్లాడదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఇలాంటి ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలి అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆశ్రమం లోపల మొత్తం చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ వీడియోస్ ఫోటోగ్రఫీస్ నాట్ అలౌడ్ ఇన్ అరబిందో ఆశ్రమం. సో మీరు వెళ్ళి మంచిగా మెడిటేట్ చేసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని వచ్చేయచ్చు. అండ్ లోపల మొత్తం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అరబిందో ఆశ్రమం అయిపోయిన తర్వాత మేము విజిట్ చేసింది చినంబూర్ బోట్ హౌస్. సో చినంబూర్ బోట్ హౌస్ దగ్గర నుంచి మనం పారాడైజ్ బీచ్కి వెళ్తాము. అది ఆ వ్లాగ్ అన్నది నెక్స్ట్ వస్తుంది, ఎందుకంటే అది కొంచెం లెంతీ వ్లాగ్ కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఈ డేలోనే అది కూడా మేము ప్లాన్ చేసేసుకున్నాం అన్నమాట. అండ్ పాండిచ్చేరికి వెళ్ళిన వాళ్ళు చినంబూర్ బోట్ హౌస్ నుంచి పారాడైజ్ బీచ్ తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. సో మేము పారాడైజ్ బీచ్ దగ్గర నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత మా స్టే వైట్ టౌన్ దగ్గరనే ఉందని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి బీచ్కి దగ్గరలో ఉన్న కెఫే. ఇక్కడైతే టీ కానీ బిస్కెట్స్ కానీ అండ్ వాళ్ళు లోకల్ తయారు చేసే డోనట్స్ కానీ సూపర్ ఉన్నాయి. డోనట్స్ అయితే ఇంకా ఒక చాలా స్మూత్ టెక్స్చర్ ఉంది. అండ్ కెఫే కూడా చాలా ఇంప్రెసివ్ కెఫే, ఎందుకంటే లోకల్ వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. మార్నింగ్ టైం వెళ్తే మాత్రం చాలా బ్యాచెస్ కూడా చూడవచ్చు మనము. అండ్
వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా కావచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో మేము కెఫేలో టీ అంతా తాగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ మేము చర్చ్కి వచ్చేసామన్నమాట. సో మనకి పాండిచేరిలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయండి, చర్చే కదా అనేసి కొంతమంది లైట్ తీసుకుంటారు, బట్ డోంట్ డూ లైక్ దట్. తప్పకుండా చర్చ్ని విజిట్ చేయండి. ఈ చర్చ్లో కూడా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. మనకి చర్చ్ లోపలికి వెళ్ళే ముందే మనకి బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో మదర్ మేరీ విత్ ఏంజల్స్, అండ్ ఈ ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే మనం క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ క్యాండిల్స్ ఉన్నాయి, తీసుకొని పెట్టవచ్చు అన్నమాట. సో ఆల్రెడీ చాలామంది పెడుతున్నారు. అండ్ చర్చ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయండి. సో ఇదైతే అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ చర్చ్. సో లోపలికి వెళ్ళేటప్పుడే మనకి ఆ బోర్డ్ ప్రజెంటేషన్ అంతా పెట్టారు. సో ఇది లుక్. సో నేనైతే అమేజింగ్ అనుకున్నాను, ఎందుకంటే నేను చర్చ్లు విజిట్ చేసింది చాలా తక్కువ. నేను చూసిన వాటిలలో ఇది ద బెస్ట్ అని నాకు అనిపించింది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చిన ఫీలింగ్ లోపలికి వెళ్ళగానే కలుగుతుంది మనకి. అండ్ సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ మోర్ దెన్ నాకు తెలిసి ఒక 200 మెంబర్స్ కన్నా ఎక్కువనే ప్రే చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ మనం ఎంత సేఫ్ అయినా కూర్చోవచ్చు, కూర్చొని హాయిగా ప్రే చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పీస్ఫుల్నెస్ కోసం అయినా అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ చర్చ్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇంకొక చర్చ్ కూడా ఉంది, బెసిలికా చర్చ్ అని, బట్ మాకు టైం సరిపోక నేను విజిట్ చేయలేదు. మీకు కానీ టైం దొరికితే అది కూడా విజిట్ చేయండి. సో పాండిచేరిలో మనం అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయన్నమాట. మీరు బైక్ ఏమైనా రెంటర్ తీసుకుంటే మీరు కవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో చర్చ్ చూసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు లోకల్లో కెఫేస్ కూడా వెళ్ళొచ్చు. బ్రెడ్ అండ్ చాక్లెట్ అండ్ ఇంకా కోరమండల్ కెఫే అని చాలా ఫేమస్ కెఫేస్ ఉన్నాయి. బట్ నాకైతే కెఫేస్కి విజిట్ చేయడానికి టైం సరిపోలేదు, ఎందుకంటే నేను ఇంకొక ఆసమ్ ప్లేస్కి ప్లాన్ చేసుకున్నాము ఫ్రమ్ పాండిచేరి. ఆ వ్లాగ్ కూడా త్వరలోనే వస్తుంది, చిన్నంబూర్ బోట్ హౌస్ వ్లాగ్ తర్వాత. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు కూడా ఒక మంచి గైడెన్స్ ఉంటుంది పాండిచేరి ట్రిప్ చూడాలనుకున్న వాళ్ళకి. అండ్ మేము చర్చ్ మా చర్చ్ ప్రేయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి రాగానే మనకి అదే చర్చ్ లేన్లో వాక్ చేస్తే మనకి లోకల్ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అమ్మే లోకల్ మార్కెట్ కనిపిస్తుంది అన్నమాట. ఇది ద పాండిచేరి క్రాఫ్ట్ హౌస్ అని కూడా అనుకోవచ్చు, చాలా ఫేమస్ ఇది. పాండిచేరి లోకల్ షాప్స్ అని కొడితే ఇది కూడా వస్తుంది. ఇక్కడైతే ట్రస్ట్ మీ ఫుల్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ దొరుకుతాయి, బట్ కాస్ట్ ఈజ్ సూపర్ హై. సో కాస్ట్ ఎఫర్ట్ చేయగలుగుతాము అని అనుకున్న వాళ్ళైతే తప్పకుండా షాపింగ్ చేయండి. క్వాలిటీ వైజ్గా అయితే ఇచ్చి వాడేశారు, సూపర్ ఉందన్నమాట క్వాలిటీ. మోస్ట్లీ ఐ లవ్ దేర్ హ్యాండ్ బ్యాగ్స్. సో అవి ప్యూర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అంట, అండ్ అవి చూసి మనం టచ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. బట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600-700 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్ ఏంటంటే మనకి క్యాండిల్స్. సో క్యాండిల్స్ లవర్స్ కూడా చాలామంది ఉంటారు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ క్యాండిల్స్ దొరుకుతాయి, హ్యాపీగా ఇంటికి పర్చేస్ చేసుకొని తెచ్చుకోవచ్చు. క్యాండిల్స్ అయితే రేట్స్ ఆర్ రీజనబుల్ అని నాకు అనిపించింది, ఎందుకంటే 100-120 రూపీస్లోనే ఉన్నాయి స్టార్టింగ్. వాళ్ళు హ్యాండ్ మేడే అంట, సో తప్పకుండా ట్రై చేయండి మీరు ఎఫర్ట్ చేయగలిగితే. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు హ్యాండ్ మేడ్ హిప్ బెల్ట్స్ కూడా పెట్టారు. సో ఫ్యాషన్ని కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మన పాతకాలంలో ఇలాంటివి బాగా చూసేవాళ్ళము, అండ్ ఇక్కడ అయితే నాకు అలాంటివి చాలా కనిపించాయి. సో మోస్ట్లీ హ్యాండ్ మేడ్ ఐటమ్సే ఉన్నాయి. ఇవే కాకుండా మనకి లోకల్ ఇలా సీలో దొరికే సముద్రం అవి షెల్స్ ఉంటాయి కదా, వాటితో ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అలా చాలా వాళ్ళు చేసి ప్రజెంట్ చేశారు. మీరు ఎవరైనా ట్రై చేయాలని అనుకుంటే ఒకసారి మార్కెట్కి విజిట్ చేయండి. సో లోకల్ ఐటమ్స్ అన్నీ మీకు దొరుకుతాయి.
అవుతాయి అండ్ బట్ లాంగ్వేజ్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ ఛాలెంజ్ హియర్. సో వాళ్ళకి చాలామందికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, బట్ ఎలానో అలా కమ్యూనికేట్ అయితే చేస్తారు. బట్ రేట్స్ అయితే చాలా హై చెప్తారు. సో రేట్స్ విషయానికి వచ్చేసి చాలా బార్గెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ లోకల్ మార్కెట్లో నాకు నచ్చినవి ఈ బుద్ధుడు అండ్ ఇంకా శివుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను పర్చేస్ చేద్దామని ట్రై చేశాను బట్ ఐ కుడంట్, ఎందుకంటే వీళ్ళు రేట్స్ చాలా చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు అక్కడ లోకల్లో దొరికే స్టోన్స్తోనే తయారు చేసుకున్నందువల్ల వాళ్ళ టైం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పే రేటు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. బట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ద మోస్ట్ ఫేవరెట్ మై హ్యాండ్ బ్యాగ్స్, నాకు చాలా నచ్చాయి. బట్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఇట్స్ సూపర్ హై, అరౌండ్ 3,500 రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్. బట్ క్వాలిటీ వైజ్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ చాలా బాగున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇక్కడ మీరు లోకల్ వాళ్ళే లైట్స్ తయారు చేసి అమ్ముతున్నారు, ఐ ఇంక్లూడెడ్ దట్ ఆల్సో. సో చూడండి, లైట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్ అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు బ్లాగ్స్ అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి, మీకు ఫర్దర్గా వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వీడియోని జస్ట్ చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి, సో దట్ ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మీకేం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.